విమానాన్ని బలపరచవలసిందిగా చందు సాంబశివరావు గారు ఫార్మర్ స్పేస్ సైంటిస్ట్ గా పనిచేశారు, ప్రస్తుతం గుంటూరు అర్బన్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయన ఆహ్వానిస్తున్నాం. పూజ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారికి, తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ ఎల్ రమణ గారికి, వేదిక మీద ఆసీనులు అయినటువంటి అత్రేత మహారథులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ తీర్మానాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ హబ్గా ఏపీని ఎలా తీర్చిదిద్దాలి, ఎలా తీర్చిదిద్దుతున్నాం, అందరికీ ఆరోగ్య భద్రత ఎలా కల్పిస్తున్నాం, వైద్య రంగంలో వినూత్నమైనటువంటి పథకాలు ఏంటి, దీని మీద చర్చ చేయమని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది. దానికి కొద్దిగా హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఉన్న తక్కువ టైంలో, మేము చదువుకునే రోజుల్లో 1980 టైంలో ఎవరైనా చదువుకుంటే చదువుకున్న వాళ్ళకి అంతంత మాత్రం ఉద్యోగ అవకాశాలు ఉండేవి, చదువుకోవడానికి అవకాశాలు తక్కువ, ఉద్యోగ అవకాశాలు తక్కువ. దానికి తోడు ఎవరైనా బయటకు వెళ్ళాలి అంటే, ఎవరైనా వెళ్తే దానికి బ్రెయిన్ డ్రెయిన్గా అంటే వేస్ట్ అయిన బ్రెయిన్స్గా అభివర్ణించేవాళ్ళు. అది చాలా దురదృష్టకరమైనటువంటి టైం ఫ్రేమ్. దాక్కుని దొంగతనంగా బయటకు వెళ్ళాల్సి వచ్చేది, ఏదే అమెరికా కానీ, లండన్ కానీ, ఇంకో చోటకి ఇంకో చోటకి వెళ్ళాలంటే. ఆ తర్వాత 1990 టైంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 నుంచి మరి ముఖ్యంగా మనకి యువత ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే, కొత్త ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్కిల్స్ ఉండాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి గుర్తించి 30గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్ని 250 వరకు తీసుకెళ్లారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా అందరికీ మంచి జరగాలి, అన్ని కుటుంబాలు ఆర్థికంగా పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే చాలామంది నాయకులు ఏమంటారంటే ఇండస్ట్రీ రావాలంటారు. ఇండస్ట్రీ రావాలి అంటే మనకి అలాంటి ఇండస్ట్రీలో పనిచేయడానికి కావాల్సిన మానవ వనరులు ఉండాలనే విషయాన్ని చాలామంది నాయకులు గుర్తించరు. అందుకే ఎడ్యుకేషన్కి వాళ్ళు అంతగా పెద్దగా పట్టించుకోరు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారంగా మనకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే మన యువతకు చదువు ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఆ రెండింటి మీద ఫోకస్ చేసి వీళ్ళని మన రాష్ట్రంలో ఉద్యోగాలకే కాదు, ప్రపంచంలో కొత్తగా ఈ గ్లోబలైజేషన్ వల్ల మనకు అంది వస్తున్నటువంటి అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోకూడదని చెప్పేసి అవుట్ సోర్సింగ్లో వచ్చినటువంటి, ఆఫ్ షోరింగ్లో వచ్చినటువంటి ప్రాజెక్ట్స్కి కొంతమందిని ఉపయోగిస్తే కొంతమందిని ఎంకరేజ్ చేసి బయట దేశాలకి పంపడం కూడా జరిగింది. చదువుకోవడానికి వెళ్ళారు, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళారు. ఇది బ్రెయిన్ డ్రెయిన్ కాదు, ఒక రకంగా మనకు ఉపయోగపడే అంశం బ్రెయిన్ గెయిన్గా జనం గుర్తించడం మొదలుపెట్టారు. దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దాంట్లో భాగంగా ఇవాళ మనం చూస్తున్నాం, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యుఎస్లో చదువుకున్నారు, యుఎస్లో పనిచేశారు, ఆఫ్రికన్ కంట్రీస్లో పనిచేశారు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చారు. ఆ అనుభవం మనకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే మనకి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, గల్లా జయదేవ్ గారు ఉన్నారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బయట చదువుకున్నారు, పనిచేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాన్ని ఈ ప్రజాసేవ ద్వారా రాజకీయాలను ఉపయోగించుకుంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ మన తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకుంటూ మన ప్రజలకు సేవ చేయాలని తిరిగి వచ్చారు. నా వరకు నేను కూడా అక్కడ చదువుకున్నాను, కొన్నాళ్ళు పనిచేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మేము ఇదంతా చేయడానికి స్ఫూర్తి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విజన్. విజన్ అంటే చాలామంది ఓకే మాకు ఉంది విజన్ అంటారు, మీకేముందో చెప్పండి. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకులు విద్యకి 2% బడ్జెట్ కేటాయించారంటే విద్య అవసరం లేదని. వాళ్ళు అనుకున్నారు విద్య అవసరం లేకపోతే స్కిల్స్ రావు, స్కిల్స్ రాకపోతే ఇండస్ట్రీ రాదు, ఇండస్ట్రీ రాకపోతే ఉద్యోగాలు రావు. అంటే వాళ్ళందరూ కూడా చాలా రిప్రెసివ్ థింకింగ్ తోటి